కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలపై ఉక్కుపాదం మోపుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఈ రోజు మేడే సందర్భంగా సిపిఐ సిఐటియు ఏఐటిసి ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి టీ సర్కిల్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున సిపిఐ కార్మిక సంఘాల నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించి శ్రామికుల హక్కుల పోరాటాల సాధనకు సమాన పనికి సమాన వేతనం అందాలని కార్మిక కర్షక శ్రామిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ఖండించారు. 137వ మేడే సందర్భంగా ఇవాళ కళ్యాణదుర్గంలో ఎర్ర జెండా బిడ్డలందరూ కూడా ఊరేగింపుతో ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ర్యాలీ జరపడం జరుగుతూ ఉంది. ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం కోసం ఇవాళ రక్తతర్పణ చేసినటువంటి, అదేవిధంగా ప్రాణ త్యాగాలతో ఇవాళ పునీతమైనటువంటిది ఎర్ర జెండా పండుగను, ఇవాళ మేడే పండుగనంతా కూడా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ కళ్యాణ కూడా జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ పని గంటలకు సంబంధించినటువంటి ఏ పోరాటాలు అయితే చేసినారో, ఏ హక్కుల కోసం అయితే ఆనాడు పోరాడారో, ఏ త్యాగాలు అయితే చేసినారో, ఇవాళ భారతదేశంలో అధికారంలో వచ్చిన బీజేపీ సంఘ్ పరివార శక్తులు ఇవాళ 8 గంటల పని విధాన్ని ఇవాళ నొక్కి వాళ్ళందరూ కూడా ఇవాళ మొత్తం అంతా కూడా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ 44 కార్మిక చట్టాలు ఇంగ్లీష్ వాడు వాళ్ళందరూ కూడా వారితో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు, 4 లేబర్ కోడ్లుగా కుదించడం అనేటువంటి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికుల కర్షకులు 2 సంవత్సరాల క్రితం ఇవాళ దేశవ్యాప్తంగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. 3 వ్యవసాయ నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా 44 లేబర్ 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించాలని చెప్పి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఇస్తే ఇవాళ సంవత్సరం పాటు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో వీరోచితమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కరోనాను కూడా లెక్క చేయకుండా, చర్యలు లెక్క చేయకుండా, పోలీసులు లెక్క చేయకుండా చేసినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం. ఇవాళ పార్లమెంటు రాజ్యసభలో ఏదైతే చట్టం చేసామని అమలుపరిచినారో అదే పార్లమెంటు రాజ్యసభలో వెనక్కి తీసుకున్నారంటే ఇవాళ ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి ఇవాళ దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఇవాళ ముక్తకంఠంతో చేసినటువంటి పోరాటాల ఫలితంగా నరేంద్ర మోడీ జాతి క్షమాపణ చెప్పి 3 వ్యవసాయ నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కార్మిక చట్టాలను కూడా పునరుద్ధరించాలని చెప్పి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ అంశాలపైన పోరాటాలు చేస్తూ ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం, సమాన హక్కులు కావాలని చెప్పి 7 మందితో ట్రేడ్ యూనియన్ యాక్ట్ పెట్టుకుంటే, చట్టం పెట్టుకుంటే దాన్ని కూడా కలరాస్తూ ఉన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం, అనేక చట్టాలను కలరాస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార శక్తులకు వ్యతిరేకంగా మరొక స్వాతంత్ర పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. ఇవాళ బ్రిటిష్ వాళ్ళకు అనుకూలమైనటువంటి వారు, వారు ఏజెంట్లుగా పరిపాలన చేస్తున్నటువంటి వారు, మేము వస్తానే అన్ని ధరలు తగ్గిస్తామన్నారు, నల్లధనం వెలికి తీస్తామన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏ ఒక్కటి కూడా పరిష్కారం కానిటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకే ఈ ప్రభుత్వ విధానాలను ఎండగడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తామన్నారు. జీవో నెంబర్ వెనక్కి తీసుకొని వచ్చి ఇవాళ మనపైన బలవంతంగా రుద్దుతూ ఉన్నాడు. మన హక్కుల కథ రాసేటువంటి ఇవాళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విధానాలను మనం ఎండగడతా ఉన్నాం. అందుకని ఇవాళ ప్రధానంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం కాదు, అమరావతి రాజధానికి ప్రతిపక్షం అంగీకరించి 3 రాజధానుల పేరిట కాలయాపన చేస్తా ఉన్నాడు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తా ఉంటే దాన్ని చూస్తూ గుడ్డొప్పగించి చూస్తున్నటువంటి పెద్ద మనిషి, ఇవాళ మాట తప్పుడు మడమని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ మద్యపాన నిషేధం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, ఇవాళ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఇవాళ ప్రభుత్వమే బీరో బ్రాందీ షాపులు అమ్ముతా ఉన్నారు, సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు లాభాలను ఆర్జిస్తా ఉన్నాడు. ఈ రకమైనటువంటి తిరోగమన విధానాలను వ్యతిరేకిస్తూ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు, ఇవాళ ఏఐటీసీ కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా